రౌడీజాన్ని రౌడీల్ని చంపి తగ్గించచ్చు, రౌడీల్ని మార్చి తగ్గించచ్చు. మీరు మారతారన్న నమ్మకంతోనే వదిలేస్తున్నాను. కమిషనర్, నేను మారాను, వీళ్ళు మారా? ఏయ్ తప్పు తప్పనే. ఓ తాడుంది, సార్జన్ లాగా వెళ్తా. థ్యాంక్ యూ సార్. ఏంటి బెంగళూరు ఆర్సిఎస్ లో మన గుర్రం చచ్చిపోయిందా? ఇక్కడ నేను చచ్చానే, మన కారు ఆగిపోయింది, తోసుకుంటూ వస్తున్నారు. నేను నీ మాట విన్నందుకు నా బూడు తీసుకు కొట్టుకోవాలి చిచి. అందుకే బిఎండబ్ల్యూ కారు తీసుకెళ్తాను. లక్కీ కారు, లక్కీ కారు అన్నావు, ఇది నడు రోడ్డు మీద ఆగిపోయింది. మాట్లాడుకో, ఫోన్ పెట్టే. తీసుకోండి. ఇక్కడ మెకానిక్ ఎవరయ్యా? నా కారు రిపేర్ అయింది, అర్జెంట్ గా నేను బ్యాంక్ వెళ్తే ల్యాక్స్ డ్రా చేయాలి మా చిన్నబాబు బర్త్డేకి. చిన్నబాబు బర్త్డేకు 10 లక్షలు? నాకు టైం లేదు. ఈ కార్ ఎవరిదయ్యా? కస్టమర్ సార్. నా కార్ రిపేర్ అయ్యే లోపు ఈ కార్ వేసుకెళ్ళి వచ్చేస్తా. అంటే ఏంటి ఆలోచిస్తున్నా? నా మీద డౌటా? అర్జెంట్ వచ్చేస్తాను అంటున్నాను కదా, కావాలంటే కార్ అమౌంట్ చెక్ రాసిస్తాను. ఏంట్రా? ఒక్క నిమిషం సార్, ఎక్స్క్యూజ్ మీ అన్న. ఈయన సిటీలోకి వెళ్ళ పెద్ద బిగ్ షాట్ అన్న. ఆయన పెద్ద కారు రిపేర్ ఇచ్చి మన చిన్న కారు ఒక అర్ధగంట అడుగుతున్నాడు అన్న. ఫుల్ క్యాష్ పార్టీ అన్న, అవసరమైతే ఎంత పెడతా ఉన్నాడు. తెలుసాడు? తెలుసా? బాగా పరిచయం ఉందా? పరిచయం అన్న. ఇంత ముందు ఎప్పుడైనా చూసావా? చూసా అన్న. ఓకే ఓకే సార్, మీరు తీసుకెళ్ళండి, నో ప్రాబ్లం. థాంక్యూ వెరీ మచ్. మామూలు మంచి కాదన్న, బండి తోచినందుకే మనిషికి 500 రూపాయలు చొప్పున ఇచ్చినన్న. మనం ఆ కార్ రిపేర్ చేసి ఈ కార్ ఇచ్చినందుకు మనకి ఎంత డబ్బిస్తాడో ఏమో అన్న. అరే జూనియర్, ఇది చాలా కాస్ట్లీ కార్ రా, రిపేర్ చేయటం నా దగ్గర నేర్చుకుంటురా. నేను ఎప్పుడన్నా రిపేర్ చేయడం చూసారా మీరు? కాస్ట్లెస్ట్ కార్, ఎవరు పడితే వాళ్ళు నడిపే కార్ కాదురా. ఇప్పుడు నేను రిపేర్ చేస్తాను, మీరు జాగ్రత్తగా టెక్నిక్స్ గమనించండి. ఓకే, ఇంజన్ చాలా కాస్ట్లీ అని చెప్తున్నా, జాగ్రత్తగా చూసుకోండి, నేర్చుకోండి. పళ్ళల్ని మోసం చేసిందన్నా, ఇద్దరు లేని కారు మనకిచ్చి కొత్త కారు తీసుకెళ్ళిందన్నా. ఇప్పుడు ఆ కస్టమర్ వచ్చి నీకు భజన చేస్తాడు అన్ను. నాకు భజన చేస్తాడరా? భజన చేస్తాడరా? అవునరా. ఈ లోపు నువ్వు బతుకుతావరా? బయటికి రారా, బయటికి రారా. నువ్వు లేరా? వాడు నీకు తెలుసన్నావు? ఇంతకు ముందే తెలుసదా? పరిచయం ఉందన్నావు? నీకంటే 2 నిమిషాలు ముందు తెలుసదా? అంతేనా? అదా రే, అదా వాడు నన్ను మోసం చేశాడు రా. జెమిని, లడ్డా పూర్తిగా మారిపోయారన్న నమ్మకంతోనే ఈ సొసైటీలో తిరిగే అవకాశం కల్పించా. నక్సలైట్లను మీద కేసులు ఎత్తివేస్తాం, ఆయుధాలని వదిలేయమని ప్రభుత్వమే ప్రకటించింది. మేము కూడా అదే పద్ధతిలో రౌడీలకి గూండాలకి అవకాశం ఇచ్చాం. వాళ్లల్లో ఎంతో మార్పు కూడా కనిపించింది. జెమిని రౌడీజాన్ని పూర్తిగా మానేసి కాలేజీలో చేరాడని కూడా విన్నా. మంచి మార్గంలో నడిచే వారికి నా సహకారం ఎప్పుడూ ఉంటుంది. నో మోర్ ఎక్స్ప్లనేషన్స్. నేను ఇంకేం విందల్సుకోలేదు సార్. గుడ్ ఈవినింగ్. ఈ కాలేజీ పుట్టాక క్యాంపస్ లోకి పోలీస్ అనేవాడు అడుగు పెట్టి అరగడు. తమరు వచ్చాక లాడ్జింగ్ మీదకి రైడింగ్ వచ్చినట్టు డైరెక్ట్ గా క్లాస్ రూమ్ లోకి వచ్చేస్తున్నారు. మీరు వచ్చారు అంటే విద్యార్థులు క్లాసులకు రావడానికి భయపడుతున్నారు, లెక్చరర్స్ క్లాసులు తీసుకోవడానికి రానంటున్నారు. ఐఎమ్ సారీ, యు ఆర్ డిస్మిస్డ్. నమస్కారం సార్. హాయ్ జెమిని, హౌ ఆర్ యూ? ఎస్ఆర్ఆర్ సివిఆర్ కాలేజ్ ప్రిన్సిపల్ నాకు తెలుసు, అతనితో మాట్లాడతాను. కావాలంటే నిన్ను డే కాలేజీలో జాయిన్ చేయిస్తాను. వద్దు సార్, నేను నైట్ కాలేజీలోనే జాయిన్ అవుతాను. అయితే మరో నైట్ కాలేజీలో నేను చేర్పిస్తాను. కాదు సార్, అదే నైట్ కాలేజీలో చేర్పించండి. అదేంటయ్యా, నీకు చదువు కూడా ముఖ్యం గానీ ఏ కాలేజ్ అయితే ఏంటి? చెప్పు. ఏ కాలేజీలో అయితే మీ పోలీసులు చిన్నను అరెస్ట్ చేశారో అదే కాలేజీలో జాయిన్ అయితే నాకు గౌరవంగా ఉంటుంది. ఓహో, అది కూడా పాయింటే. జెమిని, ఆ ప్రిన్సిపల్ పేరేంటి? విశ్వనాథం. గవర్నమెంట్ గుమస్తా ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వాడికి కూడా క్రిమినల్ రికార్డు ఉంటే ఉద్యోగం ఇవ్వదు సార్. అలాంటిది ఒక రౌడీని కాలేజీలో ఎలా జాయిన్ చేసుకోమంటారు? అంటే
మీ ఉద్దేశం రౌడీ ఇక లైఫ్ లాంగ్ రౌడీగానే ఉండిపోవాలంటారా? అన్నప్రాసనప్పుడు పిల్లాడు చేతిలో కత్తి పట్టుకుంటే వాడు ఎప్పటికీ రౌడీలాగే ఉండిపోతాడని చంపేస్తావా? మీరు గురువులండి, పాఠాలతో పాటు గుణపాఠాలు చెప్పాలి. సత్యం ఫోన్ మీకే. విశ్వనాథం స్పీకింగ్. సార్ నమస్కారం సార్. నేను రాజకీయాల్లోకి రాకముందు గుంటూరు నాస్ సెంటర్ లో పిక్ పాట కొట్టేవాడు సార్. సార్ ఎస్పీ సీతారామంజన్ పుట్టిన కుట్టుడికి పాస్ పోస్టు మరి ప్రజా సేకుండా అయిపోలా సార్? అయినా కుర్రాడే ఉన్నా ఎడ్యుకేషన్ మినిస్టర్ అడుగుతున్నాడా? ఎడ్యుకేషన్ కదండి అడుగుతుంది. ఇవ్వండి. అలాగే సార్.